రేటు పెరిగిందని పెట్రోల్ రేటు పెంచేశారు. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ తగ్గిందని పెట్రోల్ రేట్ ఏం తగ్గించారత? తగ్గిన క్రూడ్ ఆయిల్ రేటుకి పెట్రోల్ రేటుకి ఏమైనా సంబంధం ఉందా? ఇది అన్యాయం కాదా? ఇది మన అమాయకత్వమా లేక వాళ్ళ మూర్ఖత్వమా? ఎందుకు మనం సైలెంట్గా ఉండాలి? ఒకటేమో కస్టమ్ డ్యూటీ అంటారు, మరొకటి ఎక్సైజ్ డ్యూటీ అంట. మళ్ళీ సపరేట్గా స్టేట్లో వ్యాట్ కలుపుతున్నారు. ఎన్ని ట్యాక్సులు కట్టుకుంటూ పోవాలత్త? ఎన్నికైనా ప్రతి ప్రభుత్వానికి పెట్రోల్ రెండు దారులు ఇస్తుంది, ఒకటి రేటు పెంచమని, ఒకటి తగ్గించమని. మేము తగ్గించమని అడుగుతాం, వాళ్ళు పెంచుకుంటూ పోతారు. ఒక్కసారి తగ్గించడానికి ట్రై చేయరా, ఒక్కసారి. ఏడాది క్రితం క్రూడ్ ఆయిల్ 110 డాలర్లు ఉండేది, మనం పెట్రోల్ 76 రూపాయలు ఉండేది. ఈరోజు క్రూడ్ ఆయిల్ బాగా తగ్గింది అత్త. క్రూడ్ ఆయిల్ 50 డాలర్లకు వచ్చినందుకు పెట్రోల్ 40 రూపాయలకు వస్తుంది అనుకున్నా అత్త, 40 రూపాయలకు వస్తుంది అనుకున్నా. తగ్గించడం అంటే 3 రూపాయలు తగ్గించడం కాదత్త, తగ్గించారని జనం నమ్మేలా తగ్గించడం. అందుకే ప్రభుత్వం ఎన్ని చెప్పినా పెట్రోల్ రేటు తగ్గిందని జనం అనుకోవడం లేదత్త. రాష్ట్రంలో 18 రూపాయల వ్యాట్, ఎక్సైజ్ 15, మళ్ళీ కస్టమ్ డ్యూటీ పేరుతో కొంత, అన్నీ కలిపి తడిసి మోపుడు అవుతుంది అత్త. పెట్రోల్ రేటు 60% ట్యాక్స్లే అత్త. ఇప్పుడున్న క్రూడ్ ఆయిల్ రేటుకి ట్యాక్స్ తీసేస్తే 32 రూపాయలు లీటర్ పెట్రోల్ వస్తుంది అత్త. ఎప్పుడు తాత నీకు ఇచ్చేసిన బంకుకి ఫ్రీ పెట్రోల్ కోసం వచ్చారంటే ఆ వ్యాట్ల ఎక్సైజులు కట్టలేకే అత్త, ఆ వ్యాట్ల ఎక్సైజులు కట్టలేకే. ఇక వేరే బంకులో కొనడం మా వల్ల కాదత్త, మా వల్ల కాదు. వీలైతే మొత్తం, లేదంటే సగం, ఎంతో కొంత రేట్ అయితే తగ్గించత్త. దయచేసి తగ్గించు, దయచేసి తగ్గించు. రాగవుతూ, ఒకసారి మీ మామయ్యతో మాట్లాడతాను.